ఈ రోజున 100,000 లడ్డులను పెట్టేటువంటి యోగం. ఇవన్నీ మనం తిరుమలలో చూస్తాం. బాలస్వామి వారి యొక్క మరి అకుంఠితమైనటువంటి దీక్ష, భారతీతీర్థ స్వామివారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఇట్టి మాధుర్యాన్ని మీరు ఈ తెనాలిలో చూస్తున్నారు. అందరూ కూడా గోవింద అనేటువంటి నామం చేస్తూ రండి. చక్కగా గోవింద నామం సదారక్ష, అందరికీ కూడా అంటి నామం చేస్తూ రండి. చక్కగా గోవింద నామం సదారక్ష, అందరికీ కూడా. కావున ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద పూర్తయిన తరువాతనే స్వామివారికి ఉపనయన సంస్కారం జరిగింది. ఆ ఉపనయన సంస్కారం జరగగానే స్వామిని పంపించారు ఎక్కడికి? ఉజ్జయిని క్షేత్రం. అక్కడే ఉంటాడు మహానుభావుడు. ఆయన పేరేమిటి? సందీపని మహర్షి. 64 రోజుల్లో 64 విద్యలు అధ్యయనం చేసి చక్కగా వచ్చేస్తాడు. అంటే స్వామివారి బాల్యము వరకు మాత్రమే ఈవిడకు దక్కింది. ఉపనయన సంస్కారం దగ్గర నుంచి మరల ఎక్కువగా దేవకీ వసుదేవులే ఆ భాగ్యాన్ని పొందినారు. ఏ కారణం చేతనో మొత్తానికి ఒక్క కళ్యాణం కూడా చూడలేదు. అందుకే ఆ యశోదమ్మ అవతారాన్ని ముగించేటువంటి సమయంలో ఆ తల్లి ప్రార్థన చేసిందట, స్వామీ